हाय इंडी, हाय वीरे करो, हाय विष्णु करो। बाहर ना नंदी, अरे हाय अंडी, ग्रेट करो। ఇవాళ ఫస్ట్ ఇంట్రాడే కాల్ చూద్దాం, అలాగే బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ అనాలిసిస్ చూసిన తర్వాత ఈ లెవెల్స్ చెప్తాను. బ్యాంక్ నిఫ్టీ వీక్లీ బ్రేక్అవుట్, తర్వాత నెక్స్ట్ టార్గెట్స్ ఎట్లా ఉన్నాయని, తర్వాత బై జోన్ సెల్ జోన్ గురించి ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇంటర్డే చెప్పేస్తానండి, తొందరగా అయిపోద్ది, అప్పుడు మనం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. హాయ్ రవి గారు, ఈ వీక్ అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి ట్రేడింగ్కి. ఎవరైనా ఇంటర్డే చేసేటప్పుడు వాళ్ళ పొజిషన్స్ క్యారీ చేస్తున్నా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మార్కెట్ క్యాండిల్స్ని బట్టి చూస్తే ఈ వీక్ అయితే కొంచెం బేరిష్గా ఉండే ఛాన్స్ ఉంది, లేదా సైడ్ వేస్లో మూవ్ అవుతూ బేరిష్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. లాస్ట్ వీక్ లాగా అంటే ఇప్పుడు అయిపోయిన వీక్ లాగా ఎందుకంటే డైరెక్ట్ వాట్స్ అందులో కొడితే వచ్చేస్తుంది కదా. మళ్ళీ నేను పోస్ట్ చేయటం ఎందుకని చేయట్లేదు, యూట్యూబ్ ఆన్ చేయగానే మంది లైవ్ చూపిస్తూనే ఉంటుంది కదా, మళ్ళీ పోస్ట్ చేసి లింక్ రావట్లేదు అంటారనే చూస్తున్నా. సరే అండి, రేపు నుంచి ఇస్తారా అది కూడా. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీలో కూడా. లాంగ్ పొజిషన్స్ ఎవరైతే క్యారీ చేస్తున్నారో ఖచ్చితంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. సడన్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది, అయితే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఎక్కడ ఉంది అదే చూద్దాం ఇప్పుడు. అయితే రేపు ఇంటర్డేలో టాటా మోటార్ చూస్తే చూడండి, టాటా మోటార్స్లో 15 మినిట్స్లో చూస్తే మనకి ట్రెండ్ లైన్ ఫామ్ అయింది, అలాగే హెడ్ అండ్ షోల్డర్. ఇది హెడ్ అనుకుంటే ఈ రెండు షోల్డర్స్ ఫామ్ అయిన ఈ ఏరియాలో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అయింది. కాబట్టి నెక్స్ట్ ఒకవేళ ఈ డౌన్ సైడ్ కనుక ఈ సపోర్ట్ లైన్ ఏదైతే ఉందో 285, ఈ 285 బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్ వచ్చేసి ఈ మేజర్ సపోర్ట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ క్యాండిల్లో 278 మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు. ఒకవేళ 278 దగ్గర కనుక బ్రేక్ అయితే ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మార్కెట్ ట్రై చేస్తుంది, ఇక్కడ ఉన్న గ్యాప్ని. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ క్యాండిల్లో ఏదైతే ఉందో అది పెట్టుకోండి. ఒకవేళ అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ కొంచెం ఆర్డర్స్ ఉన్నాయి, వచ్చింది ఎట్లా అవుతుందండి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. గ్యాప్ని ఫిల్ చేయడానికి వచ్చినప్పుడు మార్కెట్ మ్యాక్సిమం గ్యాప్ ఫిల్ చేసినప్పుడు 90% మ్యాక్సిమం బౌన్స్ అవుతుంది ఆ గ్యాప్లో ఉన్న ఆర్డర్స్. అది ఇక్కడ 15 మినిట్స్లో జనరేట్ అయినాయి, 1 అవర్లో లేవు, 15 మినిట్స్లో ఉన్నాయి. ఈ గ్యాప్లో వచ్చినప్పుడు చూడండి ఇంకా ఉంది, సడన్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హాయ్ శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు హాయ్ అండి, కృష్ణ హాయ్. అయితే కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈ పైకి వెళ్తే మాత్రం ఈ టార్గెట్ ఏదైతే ఉంది ఇక్కడ గ్యాప్ ఫిల్ చేయడానికి కిందకు వచ్చింది, గ్యాప్ ఫిల్ చేసుకుంది కాబట్టి ఈ హై టార్గెట్ పెట్టుకోండి. అలాగే లేదంటే పివోట్ పెట్టుకోవచ్చు నేను చెప్పినట్టు. ఓకే అండి, ఇది టాటా మోటార్స్ సంబంధించి ఎనాలిసిస్ రేపు ఇంట్రాడేలో. అలాగే మహానగర్ గ్యాస్ కూడా ఒకటి మంచిగా వచ్చిందండి, లెవెల్స్ ఫామ్ అయిన చూడండి. ఇందులో కూడా హెడ్ అండ్ షోల్డర్ ఫామ్ అవుతుంది 15 మినిట్స్లో. ఇది హెడ్ అనుకుని ఇక్కడ షోల్డర్స్ అనుకున్నా కూడా ఈ ప్యాటర్న్లో మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది ఈ ఏరియాలో. ఒకవేళ మార్కెట్ కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళింది, ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది, మళ్ళీ పైన వచ్చేసేటప్పటికి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అంటే మార్కెట్ సైడ్ వేస్లో మూవ్ అవుతుంది, ప్లస్ బయర్స్ ఎంత పవర్ఫుల్గా ఉన్నారో ఇక్కడ చూడండి, బయర్స్ ఎంత ఉన్నారో బుల్స్ కూడా అట్లాగే ఉన్నారు. ఏదైతే మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది ఇప్పుడు మార్కెట్ ఇక్కడ చూడండి, ఇట్లా ఈ లెవెల్ టచ్ అయినప్పుడల్లా మనకి ఈ ఏరియాలో కానీ ఈ ఏరియాలో కానీ ఇక్కడ ఏరియాస్లో ఈ ఏరియాస్ చూడండి, ఈ ఏరియాస్ వచ్చినప్పుడల్లా మార్కెట్ చూడండి ఏ విధంగా బౌన్స్ అవుతుంది. అక్కడ సపోర్ట్ తీసుకుని ఇక్కడ కింద సస్టైన్ కూడా కావటం లేదు మార్కెట్ డౌన్ సైడ్ వచ్చినా కూడా. ఒకవేళ డౌన్ సైడ్ ఒకవేళ మార్కెట్ నెగిటివ్లో ఉండి డౌన్ సైడ్ వచ్చినా కూడా కొంచెం ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లెవెల్ ఏదైతే ఉందో 1030 ఈ లెవెల్ వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్తుందండి. ఓకే, ఇంట్రాడేలో అండి ఇది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ హై ఏదైతే ఉందో 1060
అంటే ఒక 20 పాయింట్స్ మనం టార్గెట్ పెట్టుకోవచ్చు ఇందులో మహానగర్ గ్యాస్. చూడండి మూమెంట్ని బట్టి, ఎందుకంటే రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయినా మళ్ళీ ఆర్డర్స్ ప్లేస్ కాకపోతే మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు చెప్తా బ్యాంక్ నిఫ్టీ, అందుకే ముందు ఇవి చెప్పిన తర్వాత బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ చెప్తే మీకు అర్థమవుతుందని చెప్తున్నా. ఈ గ్యాప్ ఫిల్ చేసింది కాబట్టి ఇది మేజర్, ఈ గ్యాప్ ఏదైతే 1050 ఏదైతే ఉందో అది మన మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. మళ్ళీ అది బ్రేక్ అయితేనే ఫర్దర్గా ఈ లెవెల్ వరకు 1060 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇలా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, నేను చెప్పాను కదా ట్రెండ్ లైన్ పైన ఉన్నప్పుడు ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవ్వాలి, పైకి వెళ్ళాలంటే లేదా ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే కిందకు వస్తుంది మార్కెట్. ఇది వచ్చేసి మహానగర్ గ్యాస్ సంబంధించి మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. అట్లాగే సన్ టీవీ కూడా అండి, సన్ టీవీలో వచ్చేసి ఇక్కడ మీరు గమనిస్తే ఈ 15 మినిట్స్లో 1, 2, 3, 4 ఈ ఏరియాలో కూడా చూస్తే ఒక 4 టైమ్స్ మొత్తం దిగ 8 టైమ్స్ ఈ ఏరియాకి వచ్చిన తర్వాత ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళుతుంది. ఒకవేళ రేపు కూడా ఈ ఏరియాకి వస్తే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ లెవెల్ 499 ఈ ఏరియాకి వచ్చినప్పుడు, ఈ ఏరియాకి వచ్చి ఇక్కడ ఈ ఏరియాలో బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అంటే మళ్ళీ ట్రెండ్ లైన్ వరకు వస్తుంది. ఒకవేళ మార్కెట్ పైన ఓపెన్ అయినా సస్టైన్ కాకపోతే కిందకు వస్తే మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ట్రెండ్ లైన్ డిక్రీస్ అయితే వస్తుంది కాబట్టి ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను ఫస్ట్ టార్గెట్ గురించే చెప్తున్నాను, ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే ఇక్కడ మేజర్ సపోర్ట్గా ఉంది చూడండి, ఇది 495 494 ఈ లెవెల్లో వచ్చేటప్పుడు మేజర్ సపోర్ట్ ఉంది, అక్కడ టార్గెట్ పెట్టుకోవచ్చు. లేదు అంటే నెక్స్ట్ ఉన్న ఏదైతే పివోట్ ఉందో ఆ పివోట్ మనం టార్గెట్గా పెట్టుకోవచ్చు అండి. ఇది అలాగే హెచ్డిఎఫ్సిలో కూడా చూస్తే మీరు 15 మినిట్స్ క్యాండిల్లో చూడండి, ఇక్కడ చిన్నగా చేస్తా మీకు అర్థమవుద్ది. ఇక్కడ చూస్తే 1, 2 ఈ ఇక్కడికి వచ్చిన ప్రతిసారి కూడా సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. అయితే ఇప్పుడున్న బుల్లిష్ మార్కెట్లో సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుంది. కొంచెం ఒకవేళ నిఫ్టీలో అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అనుకోండి నిఫ్టీలో, మళ్ళీ ఈ ప్రైస్ వీటిలో కూడా, ఎందుకంటే ఇవి ఇండెక్స్లో వచ్చేసి మేజర్ వెయిట్ ఉంది కాబట్టి ఈ స్టాక్స్లో మళ్ళీ ఇది కూడా మ్యాక్సిమం ఈ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఈ టార్గెట్స్ ఉన్నాయి కదా, ఈ నేను చెప్పినట్లు ఇది ఒకటి, అలాగే ఈ లెవెల్ ఒకటి, అట్లాగే ఈ లెవెల్, ఇట్లా టార్గెట్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు బుల్లిష్గా ఉంది మార్కెట్ ఈ టైంలో కాబట్టి మార్కెట్ ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకుని వెళ్ళింది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ప్రతి దాంట్లో కూడా ఏ సపోర్ట్ లైన్ ఉందో ఆ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళింది. ఒకవేళ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ జరిగితే అంటే నేను నెగిటివ్గా వచ్చేస్తానని చెప్పండి, ఒకవేళ జరిగితే ఈ నెక్స్ట్ లెవెల్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే అండి, ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్రేక్ చేసుకుని నెక్స్ట్ లెవెల్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవే కాదు ప్రతి స్టాక్లో కూడా, ఇవే కాకుండా వేరే స్టాక్లో అయినా సరే, అందుకే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వీక్ మాత్రం మంత్లీ ఎక్స్పైరీ ఉంది, అందులో ఒకరోజు హాలిడే వచ్చింది కాబట్టి టైం డికే కూడా ఉంటుంది. ఆ ఒకరోజు టైం డికే ఉంటుంది, ప్లస్ ఒకరోజు సైడ్ వేస్లో మూవ్ అయినా కూడా మళ్ళీ సడన్గా బౌన్స్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది మార్కెట్లో. అలా బౌన్స్లు వచ్చినప్పుడు మనకు దొరకదండి ఆప్షన్స్ ఎవరు తీసుకున్నారు. చూస్తుంటే 100 రూపాయలు ప్రాఫిట్లో ఉంది, సడన్గా 20 రూపాయలు 30 రూపాయలు ప్రాఫిట్కి వచ్చేస్తుంది, తర్వాత అలాగే మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. హాయ్ బ్రో, ఎఫ్పీపీ లెవెల్స్ ఇచ్చారు కదా, చెప్తా అండి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు కూడా వాట్సాప్లో మెసేజ్ పెట్టారు కోర్స్ వాళ్ళు, వాళ్ళకి చెప్తాను నేను. అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పడం ఎందుకు, లైవ్లో ఎట్లాగ వస్తున్నారు కదా వాళ్ళకి చెప్దామని చెప్తాను దాని గురించి కూడా ఒకసారి. ఇవి అయిపోయినాక ఎఫ్పీపీ లెవెల్స్ ఎలా ట్రేడ్ చేయాలో చెప్తా. అలాగే గ్రోత్రేజ్ ప్రాపర్టీ చూసినా కూడా ఇందులో కూడా చూడండి, 15 మినిట్స్లో మంచి సపోర్ట్లో మార్కెట్ మూవ్ అయింది సపోర్ట్ తీసుకుని. ఒకవేళ ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెన్ సైడ్, అంటే మార్కెట్ చూడండి రేపు కనుక మార్కెట్ పాజిటివ్గానే ఉన్నా కూడా ఫస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. ఈ వారం రోజులు మాత్రం 10 మినిట్స్ 15 మినిట్స్ వెయిట్ చేసి అప్పుడు ఎంటర్ అవ్వండి, అంతేగాని ఫస్ట్ గ్యాప్ అప్ పడిపోయింది మార్కెట్లోనే వద్దు. అలాగే వీటిలో కూడా చూస్తే ఈ సపోర్ట్ తీసుకుని బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ లెవెల్ ఏదైతే ఉందో 1308 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, లేదా నెక్స్ట్ టార్గెట్ ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు 1298. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే ఇది మేజర్ సపోర్ట్ ఇక్కడ అండి 1401, అంటే 1400 అనుకోండి మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది, అది టార్గెట్ పెట్టుకోవచ్చు అప్ సైడ్. లేదా ఇది బ్రేక్ అయిందంటే ఈ లెవెల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇన్ఫీలో చూడండి, ఇది కూడా ఇక్కడ చూస్తే మీరు ఈజీ పర్ఫెక్ట్గా ఫామ్ అవ్వుకుంటూ వెళ్తుంది, ప్లస్ ఈ అప్సైడ్ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ చేయకుండా ఫామ్ అవ్వుకుంటూ వెళ్తుంది. చూడండి ఇందులో కూడా దగ్గరకు వచ్చింది, దీని డిఫరెన్స్ ఎక్కువ లేదు కాబట్టి ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా పైకి వెళ్తాను ట్రై చేస్తుంది, ఇది బ్రేక్ అయితే ఫర్దర్ కిందకు వస్తాను ట్రై చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్యాప్ ఫిల్ అయింది కాబట్టి, చూడండి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసుకుని బుల్లిష్ ప్యాటర్న్లో క్యాండిల్ ఫామ్ అయింది. ఈ ఏరియాలో కూడా రేపు ఈ సపోర్ట్ తీసుకుని మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇప్పుడున్న లెవెల్, ఈ క్యాండిల్ 15 మినిట్స్, లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్, అది మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. అది బ్రేక్ అవ్వకుండా కిందకు వస్తే మళ్ళీ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ వరకు 1314 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే యుఎస్ మార్కెట్స్ తర్వాత
యుఎస్లో ఎట్లా ఉంది, వాళ్ళ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా అనుకున్నారు. కానీ నార్మల్గా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకునే ఛాన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. లేదు లెవెల్ చెప్తానా, లెవెల్ పైన సస్టెండ్ అయితే మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అందుకే, ఎందుకంటే క్యాండిల్స్ చూస్తే బుల్స్ ఎట్లా ఉన్నారు, బేర్స్ కూడా అట్లాగే ఉన్నారు. ప్రతి దాంట్లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇన్నిసార్లు చెప్తున్నాయి వాళ్ళు జాగ్రత్త జాగ్రత్త అని, నిన్నంతా చెక్ చేస్తే చూడండి. ఇది కూడా చూస్తే అపోలో హాస్పిటల్ కూడా ఒకటి, ఈ ట్రెండ్ లైన్ కరెక్ట్ ఫామ్ అయినాయండి స్టాక్స్లో. ఏదైతే బ్రేక్ అయిద్దో నెక్స్ట్ పివోట్ పెట్టేసుకోండి, లేకపోతే నెక్స్ట్ లో ఏదైతే ఉందో ఆ టార్గెట్ పెట్టుకోండి. అప్ సైడ్ కూడా అంతే, ఏది బ్రేక్ అయినా కూడా పివోట్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి. మ్యాక్సిమం ఫస్ట్ టార్గెట్కి ఎగ్జిట్ అయిపోండి. అంతగా అవసరమైతే నెక్స్ట్ వేరే ఇంకో మళ్ళీ లెవెల్ వచ్చినప్పుడు మళ్ళీ ఎంటర్ అవ్వండి. ప్రతి స్టాక్లో కూడా, స్టాక్ అనే కాదు ఈ వారం రోజులు, ఎందుకంటే ఈ వారం ఎండింగ్ చిన్న చిన్న బడ్జెట్కి సంబంధించి లీకేజ్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సోర్స్ అని చెప్తారు, ఇస్తూ ఉంటారు మ్యాటర్, దానికి రియాక్ట్ అవుతూ ఉంటుంది మార్కెటు. అందుకే జాగ్రత్తగా ఉండండి ఈ నాలుగు రోజులు మాత్రం. ఈ ఇట్లో 1, 2, 3, 7 స్టాక్స్ ఇచ్చినట్టున్నాను, ఈ 7లో కూడా ఏదో 1, 2 మాత్రమే ట్రేడ్ చేయండి మీకు నచ్చిన స్టాక్లో. ఒకటి లేదు వేరే స్టాక్ అంటే వేరే స్టాక్ చూసుకోండి. అంతేగాని ఒక దాంట్లో 10, ఒక దాంట్లో 10 అలా పెట్టుకుంటూ వెళ్ళకండి. మనీ ఒక 10 షేర్లు ఇందులో కొందాం, ఒక 10 షేర్లు అందులో కొందామని వద్దు. ఏదైనా సరే వీటిలో మీకు నచ్చిన లెవెల్ ఏదైనా ఉంది, లేదా మీరు ఏదైనా అనుకున్నారు, లేదా మీకు ఎవరైనా చెప్పారు ఆ లెవెల్స్ ఇవి మ్యాచ్ అవుతుంటే వాటిని చేసుకోండి. అలాగే ఇప్పుడు అడిగారు కోర్స్ హోల్డ్, ఎవరైతే కోర్స్ తీసుకున్న వాళ్ళకి మీకు ఎఫ్పీపీ నేను షీట్ ఇచ్చాను, ఎక్సెల్ షీటు. ఆ లెవెల్స్లో మీరు ఈ స్టాక్స్లో మీకు ఈ ట్రెండ్ అనేది ఉందో మ్యాక్సిమం అయ్యే వస్తాయి, టార్గెట్లు వచ్చేస్తాయి. వీళ్ళకంటే టార్గెట్ నేను నెక్స్ట్ పివోట్ ఏది ఉందో అది పెట్టుకోమన్నా. కానీ ఎవరైతే వాళ్ళు తీసుకున్నారో, అంటే జాయిన్ అయితే కోర్సులో వాళ్ళకి ఇచ్చానో, వాళ్ళు వీటికి సంబంధించి 7 స్టాక్స్ రోజు కూడా అంతే అండి. ఏ సై ఏవైనా సరే ఇంట్రాడేలో మనం ఏదైతే 7 స్టాక్స్ ఇచ్చామో, లేకపోతే 2 స్టాక్స్ 3 స్టాక్స్ ఇస్తే వాటిలో మీరు ఎఫ్పీపీ లెవెల్స్ వేసేసుకోండి. మీకు బై అబౌవ్ వస్తుంది, టార్గెట్ వస్తుంది, స్టాప్ లాస్ వస్తుంది, అలాగే 4 టార్గెట్స్ వస్తాయి. ఇప్పుడు మీరు గమనిస్తే బ్యాంక్ నిఫ్టీలో కూడా నేను అలాగే చెప్తున్నా, మీకు ఏ లెవెల్ ఇచ్చానో ఆ లెవెల్స్ని బట్టే చెప్తున్నా. అయినా డౌట్స్ ఉన్నాయి చాలా మందికి, మ్యాక్సిమం అవే లెవెల్స్ ఉంటాయి చూడండి, మ్యాక్సిమం కాదు అవే లెవెల్స్ వీటిని కూడా చూసుకోండి ఒకసారి. నేను స్పాట్లోనే ఇస్తున్నా, అవే లెవెల్స్ మీకు వస్తే జనరేట్ అవుతాయి. అయితే చాలామంది గీసుకుంటా ఈ డ్రా చేయడానికి కొంచెం ఇబ్బంది కాదు, టైం వేస్ట్ ఎందుకు అనుకుని మళ్ళీ అడుగుతున్నారు అవి పోస్ట్ చేయండి అని. ఎందుకంటే ఇచ్చిన తర్వాత మీరు ఏ స్టాక్ అయినా అందులో వేసుకుని చేసుకోవచ్చు కదా. ఉన్న 2000, 3000 ఏ స్టాక్ అయినా సరే, ఏ నిఫ్టీ అయినా సరే, ఏ ఇండెక్స్ అయినా సరే, అట్లాగే ఏ కమోడిటీలో కానీ కరెన్సీలో ఏదైనా సరే మీకు ఒక్కోదానికి ఒక్కోటి చెప్పా, బై అబో ఎలా చేయాలి చెప్పా. ఇప్పుడు ఇందులో కూడా చూడండి, ఎవరైతే కోర్స్ ఉన్న వాళ్ళకండి మెసేజ్లు అడిగారు కదా, వాళ్ళ కోసం వాట్సాప్లో పర్సనల్గా పెట్టారు కదా మెసేజెస్. ఈ టాటా మోటార్స్ ఉంది, టాటా మోటార్స్ తీసుకుంటే మీకు బై అబో వస్తుంది, సెల్ బిలో వస్తుంది, టార్గెట్ స్టాప్ లాస్ వచ్చేస్తుంది. ఇంకా ఈ లెవెల్స్ అవసరం లేదు మీకు. ఒకసారి చూడండి కావాలంటే వీళ్ళకి, ఎవరైతే ఇంట్రాడేలో మనం ఈ లెవెల్స్ తోటి చూస్తున్నారో మ్యాక్సిమం 99% ఆ లెవెల్స్ ఈ లెవెల్స్ ఒకటే ఉంటాయి. కాకపోతే మీకు వీళ్ళకి ఇప్పుడు ఎంట్రీ ఇది బ్రేక్ అయితే అని చెప్తున్నా, మీరు వేసుకున్న దాంట్లో లెవెల్స్ వేస్తే మనకు బై అబో ఎక్కడ వస్తుంది, స్టాప్ లాస్ వస్తుంది, టార్గెట్ వస్తుంది. అంతే, వీళ్ళకి ఒక టార్గెట్ చెప్తున్నా మీకు 4 టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ కూడా ఎలా మార్చుకోవాలి, టార్గెట్కి వచ్చినప్పుడు నెక్స్ట్ టార్గెట్ కోసం వెళ్ళినప్పుడు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలో చెప్పా, అది చేసుకోండి అంతే. ఇదంతా చేయక్కర్లేదు. ఆ ఎక్సెల్లో కూడా మీరు కూడా వేసుకోలేకపోతే ఈ లెవెల్ చూసుకుని ట్రేడ్ చేసుకోండి. ఓకే అండి, ఎందుకంటే ఒక 4, 5 అడిగినట్టున్నారు 3 రోజుల నుంచి ఎట్లా చేయాలి మన లెవెల్స్ వాడి అని. అప్పుడు కూడా నేను చెప్పాను, ఓకే మళ్ళీ చెప్తున్నా వీళ్ళకి, ఆ ఎఫ్పీపీ లెవెల్స్ వేసుకోండి, చేసేయండి. హాయ్ అండి చంద్రశేఖర్ గారు. అలాగే బ్యాంక్ నిఫ్టీలో చూస్తే ఫస్ట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీలో వస్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి. రేపు ఇది మనం బేరిష్ అవుద్ది అనుకున్నాం 25th, కానీ ఏమైంది ముందు రోజే బేరిష్ అయింది. అంటే రేపు బుల్లిష్ కూడా కావచ్చు, లేదా బేరిష్ సైడ్ మేస్లో కూడా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న ఫామ్ అయిన క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ వచ్చేసి మన సెల్జోన్ యొక్క లోయర్ లెవెలు అలాగే బ్రేక్అవుట్ లెవెల్ మధ్యలో ఫామ్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ టైంలో ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ వచ్చేసి ఏముంటుందండి, రేపు ఇంట్రాడేలో చెప్పిన రేపటికి సంబంధించి 3-2, 2.48 ఉంటుంది మేజర్గా. అలాగే డౌన్ సైడ్ వచ్చే సపోర్ట్ 3-1-0, 3-0 మనకు మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే మార్కెట్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా మళ్ళీ పైన వస్తే ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుంది, మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ 3-1-0, 3-0 కింద ఓపెన్ అయిందనుకోండి, ఇది మనకు రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితేనే ఫర్దర్గా పైకి వెళ్తుంది, లేకపోతే ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ సస్టైన్ కాలేక మార్కెట్ కిందకు వచ్చి ఈ బై జోన్ దాకా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఏం పడలేదు, లేదా గ్యాప్ డౌన్ కాదు గ్యాప్ అప్ పడి ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ లెవెల్లో ఓపెన్ అయితే మార్కెట్ మళ్ళీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదు కిందకు రాలేదంటే ఇది స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు, మనం పెట్టుకుని మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు ఈ క్యాండిల్ హైలో మధ్యలోనే మళ్ళీ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే
ఈ హై ఇట్లా మార్కెట్ మూవ్ అయినాక ఒక హైని క్రియేట్ చేసి మళ్ళీ కిందకు వచ్చి సస్టైన్డ్ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఈ లోన్ బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. బ్రేక్ చేసినట్టు బ్రేక్ చేస్తుంది, కానీ సడన్గా పడకుండా మళ్ళీ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సైడ్ వేస్లో ఉన్నప్పుడు అప్ సైడ్ ఇది రెసిస్టెన్స్ ఉంటుంది, డౌన్ సైడ్ ఇది సపోర్ట్ ఉంటుంది. ఈ విధంగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనిపైన సస్టెండ్ అయితే ఫర్దర్గా పైకి వెళుతుంది, దీని కింద ఉంటే కిందకు వస్తుంది. ఇట్లా రేపు చూడండి. అందుకే ఈ వీక్, ఎందుకంటే ఇక్కడ ఈ క్యాండిల్స్, ఈ క్యాండిల్స్ని చూస్తే, ఈ 3+2 క్యాండిల్ చూస్తే బయ్యర్స్ ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉన్నారో, సెల్లర్స్ కూడా అలాగే ఉన్నారు. ఫర్దర్ క్యాండిల్స్ కూడా అట్లా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆర్డర్స్ నిఫ్టీ నెక్స్ట్ చెప్తా అండి, రాజ్ కుమార్ గారు నెక్స్ట్ నిఫ్టీ చెప్తా. బ్యాంక్ నిఫ్టీ అయిపోగా నిఫ్టీ చెప్తా. ఈ లెవెల్స్ వచ్చేటట్టు ఉంది చూడండి. అందుకే ఈ పైన సస్టెండ్ అయితే నేను బుల్లిషా బేరేస్, ఎందుకంటే ఇట్లా క్యాండిల్స్ పడవచ్చు, సడన్గా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా అని పైకి వెళ్తుంది అనుకుంటాం. ఒక హైని క్రియేట్ చేసిన తర్వాత మన లెవెల్ ఏదో ఉందో అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వీ ప్యాటర్న్ ఫామ్ చేసుకుని కిందకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంచెం నేనైతే ముందే అప్డేట్ చేస్తాను లెవెల్స్. నాకు రేపు హఫీస్ ఉంది, నేను అప్డేట్ చేసి వెళ్తాను లెవెల్స్. జాగ్రత్తగా చూస్ చేయండి. ఒకవేళ ట్రేడ్లో నాకు కనుక నేను అప్డేట్ అయితే చెప్తా, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందుకే ఒకటికి రెండు సార్లు ఇన్నిసార్లు చెప్తున్నా. రేపు మరి నేను నాకు అక్కడ కరెక్ట్గా చార్ట్ ఓపెన్ అయితే ఓకే, లేదు అంటే ముందే ఇస్తా. ఇప్పుడు ఇవాళ పెట్టేస్తా బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ లెవెల్స్ కూడా, అలాగే నిఫ్టీ, అలాగే నిఫ్టీ ఫైనాన్స్ లెవెల్స్ కూడా ముందే పెడతాను. ఒకసారి చూసుకుని జాగ్రత్తగా చేయండి. సస్టైన్ అవ్వాలి మార్కెట్. అప్ సైడ్ వెళ్తుందని బై చేయకండి, సెల్ సైడ్ వెళ్తుందని సెల్ చేయకండి. లెవెల్ బ్రేక్ అయిన తర్వాత సస్టైన్ అయితేనే తీసుకోండి. మళ్ళీ లెవెల్ దగ్గరికి వస్తుంటే, ఆ లెవెల్కి వచ్చిన తర్వాత రిజెక్షన్ అయితే మ్యాక్సిమం ఎగ్జిట్ అయిపోండి. పైకి వెళ్ళినా పర్వాలే, లెవెల్ రిజెక్ట్ అయిందంటే మళ్ళీ కిందకు కొట్టే ఛాన్స్ ఉంటుంది. చూడండి ఈ విధంగా ఇప్పుడు దగ్గరికి వచ్చింది, ఇది బ్రేక్ అయిపోద్ది అనుకున్నాం, మళ్ళీ కిందకు వచ్చింది. ఇలా టార్గెట్ ఒక ఇప్పుడు 5 రూపీస్ ఉంది టార్గెట్, 3-4 రూపీస్కి వచ్చి సస్టైన్ అవ్వట్లేదు అనుకోండి, ఎగ్జిట్ అయిపోండి, నో ప్రాబ్లం. ఇవాళ కాబట్టి రేపు మళ్ళీ మంచి లెవెల్స్లో దొరుకుతాయి మనకి. బ్రో ఇప్పటి వరకు గమనిస్తే బుల్ మార్కెట్లు అన్నీ కూడా మీరు గమనించండి, పాత చార్ట్లన్నీ చూసుకుంటూ బుల్ మార్కెట్లు ప్రతిసారి కూడా 10-15 మంత్స్, అంటే ఇలా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నా కొంచెం పెరిగినా 10-15 మంత్స్ బుల్ మార్కెట్లోనే ఉంటుంది. బుల్ మార్కెట్ ప్రతిసారి కూడా యావరేజ్ చూసుకుని 10-15 మంత్స్, అంటే బుల్ అంటే కంటిన్యూ అని కాదు, ఇలా వెళ్తుంది సైడ్ వైస్, మళ్ళీ సైడ్ వైస్ కొంచెం కిందకు వస్తాం, మళ్ళీ పైకి వెళ్తాం. అంటే ఎక్కడి నుంచి మార్కెట్ స్టార్ట్ అయిందో, అంటే మార్చి లెవెల్, మార్చి లో ఏదైతే ఉందో ఆ లోకి రాకుండా ఇక్కడి నుంచి మొదలెడితే, ఇది ఇక్కడి నుంచి మొదలెడితే ఈ లెవెల్ ఏదైతే ఫామ్ చేసుకుంటూ వెళ్తుందో, ఇలా 10-15 మంత్స్ బుల్లోనే ఉంటుంది మార్కెట్. ఇప్పుడు ప్రీవియస్గా చూసినా కూడా మీరు చూడండి, ఇది డే చార్ట్ చూడండి. ఇక్కడ చూసినా కూడా ఇది కింద కరెక్షన్ వచ్చింది, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి చూసుకుంటే జస్ట్ అట్లా ఫామ్ చేసుకుంటూ వెళ్తుంది, కానీ కిందకి రాలేదు. ఇక్కడ వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మళ్ళీ చూడండి, ఇక్కడ వరకు 15 మంత్స్ 16 మంత్స్ పడితే మాత్రం 1 మంత్లోనే మొత్తం రికవరీ అయిపోతుంది. అందుకు మార్కెట్ ఇప్పుడు ఈజీగా వెళ్తుంది పైకి, కానీ ప్రాఫిట్లు బుక్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఉన్న డబ్బులని పెట్టేశాం, నెక్స్ట్ మళ్ళీ అమ్ముకుంటేనే కదా ఏదైనా వచ్చే డబ్బులు. మనం ఇన్వెస్ట్ చేసిన ఏదైనా షాప్లో కానీ, లేదా మనం ల్యాండ్ కొన్నా కానీ, ఒక ల్యాండ్లో పెట్టాం, నెక్స్ట్ ల్యాండ్లో కావాలంటే ఎంతకంటే ఇన్వెస్ట్ చేయాలంటే ఉన్న పార్ట్ ఏదో ఒకటి అమ్ముకోవాలి. మనం డబ్బులు లేవు లేకపోతే లోన్లు తీసుకోవాలి. అట్లాగే మార్కెట్లో కూడా ఆర్డర్స్ అన్ని ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత డౌన్ సైడ్ ఉన్న ఆర్డర్స్ క్లియర్ చేసుకుంటేనే కొత్తగా బై ఆర్డర్స్ అనేవి జనరేట్ అవుతాయి, అంటే మనీ అనేది జనరేట్ అవుద్ది. ఇప్పటికైతే బుల్లిష్గానే ఉంది మార్కెట్. ఇలాంటి క్యాండిల్స్ కాదు, ఇలాంటి క్యాండిల్ పడ్డా కూడా ఇంకా ఉంది కొన్ని లెవెల్స్. ఆ లెవెల్ బ్రేక్ అయితేనే మనం కరెక్షన్ వచ్చింది అంటాం. అప్పటి వరకు కూడా మార్కెట్లో ప్రాఫిట్ బుకింగే. చాలాసార్లు చెప్పా, ప్రాఫిట్ బుకింగ్ వేరు, కరెక్షన్ వేరు. ఉన్నవి మొత్తం అమ్ముకుంటే కరెక్షను, ఉన్న వాటిలో కొంచెం కొంచెం అమ్ముకుంటూ వెళ్తే ప్రాఫిట్ బుకింగ్. ఇప్పుడైతే ప్రాఫిట్ బుకింగ్లోనే ఉంది మార్కెట్. బడ్జెట్ అయిందా చూద్దాం ఏమొస్తుంది, ఏమనుకున్నారు ఏమవుద్ది. ఎందుకంటే మన 20 లాక్స్ కోర్స్ ఇవన్నీ ఇచ్చారు, అవి కూడా ఇంక్లూడ్ చేస్తారు ఖచ్చితంగా. ఇంత ఇచ్చాం ఇంత ఇచ్చాం దాన్ని ఇది అని చెప్పి వాళ్ళు అనుకున్నట్టు మూవ్ లేదనుకోండి. ఇప్పుడు మనం 10 రూపాయలు పెంచుతారనుకున్నాం, అది 20-30 రూపాయలు పెంచితేనే దాన్ని నెగిటివ్గా తీసుకుంటారు. 10 రూపాయలు పెంచుతారన్నప్పుడు 12 రూపాయలు పెంచినా కూడా అంత పట్టించుకోరు. అందుకు చూడండి, మనం ఏం ఎస్టిమేట్ చేయలేం కదా. క్యాండిల్స్ని బట్టి చూస్తే ఇక్కడ వరకు బాగానే ఉంది, కొంచెం సడన్ బౌన్స్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నా. ఇది బ్యాంక్ నిఫ్టీ 31030. ఈ లెవెల్ చూసుకోండి, లెవెల్ బ్రేక్ అయినాక సస్టెండ్ అయితేనే ఎంటర్ అవ్వండి. బ్రేక్ అయిపోయింది కదా, లేకపోతే పైకి వెళ్ళిపోతుంది కదా. అందుకే ఈ వారం రోజులు మాత్రం ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయండి, 5 మినిట్స్లో ఫస్ట్ 15 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ వస్తేనే తీసుకోండి, పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. టెంప్ట్ అయిపోకండి, ఒక వారం వేస్ట్ అయినా పర్వాలేదు, ఒక రోజు వేస్ట్ అయినా పర్వాలేదు, మంచి మంచి వస్తాయి మళ్ళీ లెవెల్స్ అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ, అప్పుడు తీసుకోండి.
ఎందుకంటే మిస్ అయిపోయిన తర్వాత డబ్బులు పోయినాయి అనుకోండి, మళ్ళీ రేపు చేయటానికి మనకు కాన్ఫిడెన్స్ ఉండదు. అందుకు ఓకే ఇదండి. అలాగే డైలీలో చూస్తే చూడండి, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ రేపటి లెవెల్స్ ఇవి. ఇది ఓవరాల్గా బై జోన్ సెల్ జోన్ చెప్పాను, రేపటి లెవెల్స్ ఫస్ట్ వీక్లీ చెప్పేస్తా చూడండి. బై జోన్ సెల్ జోన్ అయిపోయింది, వీక్లీ బ్యాంక్ నిఫ్టీ వీక్లీ లెవెల్స్ వచ్చేసి ఈ వీక్ సంబంధించి ఈ మండే నుంచి ఫ్రైడే వరకు ఎక్స్పైరీ తర్వాత కూడా, ఎందుకంటే స్పాట్ లెవెల్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. బ్రేక్అవుట్ లెవెల్ వీక్లీలో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 31710 పైన సస్టెండ్ అయితే మార్కెట్, మనకు రెసిస్టెన్స్ వచ్చి 32843 ఉంటుందండి, 32843 ఉంటుంది. ఇక్కడ చూడండి రేపు బ్రేక్అవుట్ ఈ వీక్ సంబంధించి బ్యాంక్ నిఫ్టీలో 31710 పైన సస్టెండ్ అయితే మార్కెట్, ఈ 31710 పైన సస్టెండ్ అయితే మార్కెట్, రెసిస్టెన్స్ వచ్చి 32843 రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 33137 ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ 33432 వచ్చి సెకండ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఒకవేళ 31710 కింద సస్టెండ్ అయితే మార్కెట్, 30577 సపోర్ట్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే 30282 29987 వచ్చేసి మనకి సెకండ్ డౌన్ సైడ్ టార్గెట్స్గా పెట్టుకోవచ్చు. ఇది 1 అవర్లో అబ్జర్వ్ చేయండి, చార్ట్ కూడా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి. ఈ లెవెల్స్ 1 అవర్ క్యాండిల్ ఫామ్ అవ్వాలి. ఈ లెవెల్స్ వీక్లీ లెవెల్స్ 1 అవర్ క్యాండిల్లో అబ్జర్వ్ చేయండి. అంటే 1 అవర్ క్యాండిల్ 31710 పైన సస్టెండ్ అయితే పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ వీక్లీలో. అలాగే 30577 వచ్చి సపోర్ట్గా ఉంటుంది, 32843 వచ్చేసి అప్ సైడ్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఇది బ్రేక్ అయితే నెక్స్ట్ ఇది టార్గెట్లు పెట్టుకోవచ్చు, ఇది బ్రేక్ అయితే ఇది టార్గెట్గా పెట్టుకోవచ్చు. 1 అవర్లో అబ్జర్వ్ చేయండి చార్ట్ని, బ్యాంక్ నిఫ్టీ వీక్లీకి సంబంధించిన లెవెల్స్ ఓకే. అలాగే రేపు ఇంట్రాడేలో చూస్తే 31472 మేజర్ బ్రేక్అవుట్గా ఉంటుంది, 31472 పైన సస్టెండ్ అయితే మార్కెట్, 32132 వచ్చేసి రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 32307 వచ్చి టార్గెట్ పెట్టుకోవచ్చు ఫస్ట్ టార్గెట్ అప్ సైడ్. థ్యాంక్స్ అండి, అయినా కూడా ఇంకా అడుగుతున్నారు, నేను ఇంకోటిసారి చెప్తున్నా, ఇది అయిపోయినండి చెప్తా. 31472 కింద సస్టెండ్ అయితే మార్కెట్, 30814 రెసిస్టెన్స్ సపోర్ట్గా ఉంటుంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే 30637 వచ్చేసి ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోండి డౌన్ సైడ్. సార్ నేను వీడియోలో చెప్పే లెవెల్స్ స్పాట్కి సంబంధించిన లెవెల్స్, కొంతమంది రాస్తున్నారు మీరు ఇక్కడేమో వీడియోలోనేమో బ్రేక్అవుట్ లెవెల్ ఇదంటారు, బయ్యబో ఇదంటారు, అలాగే టెలిగ్రామ్లో మళ్ళీ బయ్యబో వచ్చేసి ఇది మా టార్గెట్ వచ్చింది అంటున్నారని. టెలిగ్రామ్లో ఇచ్చేది, టెలిగ్రామ్లో మార్నింగ్ బయ్యబో అప్ సైడ్ డౌన్ సైడ్ అని ఇస్తా, అవి వచ్చేసి ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్. వీడియోలో చెప్పేదన్నీ కూడా స్పాట్కి సంబంధించిన లెవెల్స్, దానికి దీనికి తేడా ఉంటుంది. అంతేగాని ఈ లెవెల్ చెప్పి టార్గెట్ అందులో వచ్చిందని చెప్పట్లేదు, అందులో వస్తే ఇందులో వచ్చిందని చెప్పట్లేదు. నేను స్టాప్ లాస్ ఇట్టేనా చెప్పేస్తా, అదేం లేదు నాకు. ఎందుకంటే నేనేం మిమ్మల్ని డబ్బులు పెట్టమంటే నేను డబ్బులు పోతే నేను ఇవ్వను, డబ్బులు వస్తే తీసుకోను. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కొంచెం ఆలోచించండి ఏ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి. దీని మీద చెప్పాము దాంట్లో వచ్చేసింది, మేము స్టాప్ లాస్ ఇట్ అయింది కాదు, దేంట్లో చెప్పా దీంట్లో చెప్పినప్పుడు దీన్ని చూసుకుని ట్రేడ్ చేయాలి. ఇవి చూసుకుని రెండు చార్ట్లు పెట్టుకుని ట్రేడ్ చేయలేను అనుకున్న వాళ్ళ కోసం నేను ఫ్యూచర్లో ఇస్తున్నా బై అబో సెల్బిలో. అందులో మళ్ళీ నేను నెక్స్ట్ రెసిస్టెన్స్ ఏమో ఇచ్చినా కూడా బ్యాంక్ నిఫ్టీ స్పాట్ అని మెయింటైన్ చేస్తా. స్పాట్ అంటే ఇండెక్స్కి సంబంధించింది, బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ అని పెడితే ఫ్యూచర్కి సంబంధించింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. సరే నేను అట్లా చెప్పుకున్నా కూడా నేను నాకు లెవెల్స్ వచ్చినాయని చెప్పుకోవడానికి కాదు, నేను చెప్పింది మీరు చూసుకుని చేసుకోండి ట్రేడ్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇవి స్పాట్కి సంబంధించినవి గుర్తుపెట్టుకోండి. ఇది పైన సస్టెండ్ అయితేనే అప్ సైడ్ వెళ్తుంది, ఇది బ్రేక్ అయిన తర్వాత ఎంటర్ అవ్వండి. ఒకవేళ ఇది బ్రేక్ అయిన తర్వాత జస్ట్ ఇట్లా వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత పౌసే కిందకు వస్తుంది, ఎందుకంటే నెక్స్ట్ ఈ ఏరియాలో ఈ దీని మధ్యలో సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇది టార్గెట్గా పెట్టుకున్నాం, ఇక్కడ వరకు వెళ్తుంది సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయితే అని. ఒక్కోసారి 32300 కూడా వచ్చి, ఎందుకంటే చాలామందికి ఆ సెంటిమెంట్లు 32300 32 32000 అదేముండదు వాళ్ళకి, అక్కడ కొంచెం సస్టైన్ కిందకు వస్తుంది కాబట్టి ఆ లెవెల్కి వచ్చిన ఎగ్జిట్ అయిపోండి, అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయిన తర్వాతే ఎంటర్ అవ్వండి. ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన లెవెల్స్ అండి, స్పాట్కి సంబంధించిన లెవెల్స్. అలాగే నిఫ్టీలో చూస్తే నిఫ్టీలో కూడా చూడండి, ఎగ్జాక్ట్లీ మన బ్రేక్అవుట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ లెవెల్ దగ్గర మార్కెట్ సపోర్ట్గా తీసుకుంది. రేపు ఈ లెవెల్ కింద సస్టెండ్ అయితే నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ కింద సస్టెండ్ అయితే బై జోన్కి రావడానికి ట్రై చేస్తుంది.
ఈ ప్రాసెస్లో ఈ లెవెల్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయ్యి పైకి వెళ్ళింది కాబట్టి ఇది మేజర్ సపోర్ట్గా ఉంటుంది. అంటే 14214 ఈ లెవెల్, ఈ క్యాండిల్ చూడండి వన్ డే క్యాండిల్లో ఈ సపోర్ట్గా ఉండి మళ్ళీ ఇక్కడి నుంచి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నేను ఇది చూసి క్యాండిల్ ఇక్కడ ఉన్నాయి అనుకో, వాళ్ళు కొంచెం పైన కూడా పెట్టుకోవచ్చు బై ఆర్డర్స్, కొంచెం కింద కూడా పెట్టవచ్చు. ఇది బై జోన్గా ఉంది, డౌన్ సైడ్ సస్టెండ్ అయితే ఖచ్చితంగా బై జోన్ రావడానికి ఇప్పుడు ఖచ్చితంగా అనుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ సపోర్ట్ చేసి పైకి వెళ్ళి కానీ ఇక్కడ సస్టెండ్ కాలేక మళ్ళీ మార్కెట్ కిందకు వస్తుంది. ఈ విధంగా బై జోన్కి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ పైన సస్టెండ్ అయితే ఈ హైని బ్రేక్ చేయాలి సార్, ఈ హైని బ్రేక్ చేయకపోతే మళ్ళీ ఇది ఏదైతే ఉందో 14713 సెల్ జోన్ యొక్క లో లెవెల్, అది మనకు మేజర్ రెసిస్టెన్స్గా ఉంటుంది. ఈ ప్రాసెస్లో గుర్తుపెట్టుకోండి, ఈ క్యాండిల్ ఒకటి, ఈ క్యాండిల్ ఒకటి, అలాగే ఈ గ్రీన్ క్యాండిల్, ఇక్కడ ఆర్డర్స్ ఉన్నాయి జాగ్రత్త. ఈ గ్రీన్ క్యాండిల్ ఏదైతే ఉందో, ఈ గ్రీన్ క్యాండిల్ అక్కడ, ఆ మధ్యలో ఉన్న రెడ్ క్యాండిల్, ఇక్కడ ఉన్న గ్రీన్ క్యాండిల్, వీటిలో ఆర్డర్స్ ఉన్నాయి. వాటి హైక్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రాఫిట్ తీసుకోవచ్చు, బ్రేక్ అయితే కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ వస్తుంది ప్రాఫిట్, చూసుకోండి. ఈ లెవెల్ ఏదైతే ఉందో జాగ్రత్తగా ఉండండి. ఎట్లాగే ఈ హై, ఈ రెడ్ క్యాండిల్ కనబడుతుంది కదా, ఈ రెడ్ క్యాండిల్, ఈ గ్రీన్ క్యాండిల్ హై వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఇందులో ఈ గ్రీన్ క్యాండిల్ హై వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి సస్టెండ్ అయితే పైకి వెళ్తుంది, అయితే అవి సపోర్ట్లు తీసుకున్నట్టే ఈ లెవెల్ ఒకటి, ఈ లెవెల్ ఒకటి, ఇట్లా ఉన్నాయి ఆర్డర్స్, చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడికి వచ్చినట్టు వస్తుంది, టక్కన కిందకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ లెవెల్కి వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. వీక్లీలో దీని పైన సస్టెండ్ అయితేనే నెక్స్ట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్లో ఉన్న ఆర్డర్స్ క్లియర్ అవ్వట్లేదు, కిందకు వచ్చేస్తుంది. అంటే మార్కెట్ పైకి వెళ్తానికి ఇంకా ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఏదన్నా న్యూస్ కావాలి ఇప్పుడు, అంటే ఫీడింగ్ కావాలి. ఫీడ్ వస్తేనే మళ్ళీ మార్కెట్లో మంచి మూమెంట్ వచ్చి పైకి వెళ్తుంది, లేకపోతే సైడ్ లేదు ఇట్లా ఇట్లా మూవ్ అవటం ఈ క్యాండిల్స్తో. అంటే ఒకరోజు క్యాండిల్ ఇట్లా ఫామ్ అవుద్ది, ఒకరోజు ఇట్లా, ఒకరోజు ఇట్లా, ఇట్లా చేసుకుంటూ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే ఈ వీక్, ఓవరాల్గా చూస్తే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ రెండు బేరిష్లోనే ఉన్నాయి, జాగ్రత్త. అది బుల్లిష్కి రావాలంటే ఇప్పుడు మనం బ్రేక్అవుట్ లెవెల్ వీక్లీలో ఏది చెప్పామో అవి సస్టెండ్ అయితేనే బ్రేక్అవుట్లోకి వెళ్తాయి, అంటే అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఇది నిఫ్టీ బై జోన్ సెల్ జోన్ అండి. అలాగే నిఫ్టీలో రేపు ఇంట్రాడేలో చూస్తే 14449 మేజర్ బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. 14449 వచ్చేసి మేజర్ బ్రేక్అవుట్ లెవెల్గా ఉంది. ఈ బ్రేక్అవుట్ లెవెల్ పైన ఉన్న ఆర్డర్స్ అనేది సెల్ ఆర్డర్స్ అండి, క్యాండిల్ హైలో ఉన్న ఆర్డర్స్ అంటే సెల్ ఆర్డర్స్. పైన ఎప్పుడైనా సెల్ ఆర్డర్స్ ఉంటాయి, కింద ఎప్పుడైనా బై ఆర్డర్స్ ఉంటాయి, ఏదైనా సరే. అయితే అన్ని క్యాండిల్లో ఉండవు, కొన్ని క్యాండిల్ తక్కువ, కొన్ని ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి మనకు కావాలి. 14449 పైన సస్టెండ్ అయినంత వరకు మార్కెట్ 14620 మేజర్ బ్రేక్అవుట్ అంటే మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే బై ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. 14665 వచ్చేసి మనం ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు. డౌన్ సైడ్ అయితే ఈ 14449 కింద సస్టెండ్ అయితే 14279 వచ్చేసి మేజర్ సపోర్ట్గా ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే 14233 వచ్చేసి ఫస్ట్ టార్గెట్గా పెట్టుకోవచ్చు డౌన్ సైడ్. ఓకే, దీని పైన సస్టెండ్ అవ్వాలి, లేదా ఈ మధ్యలో మూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది మార్కెట్ ఈ సపోర్ట్కి రెసిస్టెన్స్కి మధ్యలో. ఓకే, ఇది వచ్చేసి నిఫ్టీ వీక్లీకి సంబంధించి, సారీ రేపు ఇంట్రాడేకి సంబంధించిన లెవెల్స్. వీక్లీ లెవెల్స్ చూస్తే నిఫ్టీలో బ్రేక్అవుట్ లెవెల్ వచ్చి 14449, ఏదైతే ఇప్పుడు మనకి వాళ్ళు వచ్చిందో అదే మేజర్ బ్రేక్అవుట్గా ఉంది వీక్లీలో కూడా, గుర్తుపెట్టుకోండి. అది బ్రేక్ అయితే నెక్స్ట్ 14754 వచ్చేసి మనకి 14754 వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్గా ఉంది. ఆ రెసిస్టెన్స్ బ్రేక్ అయితే 14866 ఫస్ట్ టార్గెట్, 14980 సెకండ్ టార్గెట్, థర్డ్ ఫోర్త్ కూడా ఈ బ్రేక్ అయితే వస్తాయి, నేను నెక్స్ట్ చెప్తా వాటిని. 14866 వచ్చేసి ఫస్ట్ టార్గెట్, 14980 వచ్చేసి సెకండ్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. అలాగే 14449 ఏదైతే ఉందో దీని కింద సస్టెండ్ అయితే ఈ వీక్లో 14145 వచ్చేసి సపోర్ట్గా ఉంది. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే 14032 డౌన్ సైడ్ ఫస్ట్ టార్గెట్, 13918 వచ్చేసి డౌన్ సైడ్ సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇవి నిఫ్టీ వీక్లీకి సంబంధించి. ఇది కూడా 1 అవర్ క్యాండిల్లో అబ్జర్వ్ చేయండి, బ్రేక్అవుట్ ఇవన్నీ 1 అవర్ క్యాండిల్లో చూసుకోండి నిఫ్టీ వీక్లీకి సంబంధించి లెవెల్స్ అయితే.
అలాగే మనం ఇది ఏదైతే అనుకున్నామో ఇంట్రాడేలో చూస్తే మనకి ఇది 5 మినిట్స్లోనే చూసుకోండి, బెస్ట్ 5 మినిట్స్లో బ్రేక్అవుట్ చూసుకోండి. అడుగుతున్నారు, చాలాసార్లు చెప్పా మళ్ళీ మళ్ళీ బ్రేక్అవుట్ అనగానే ఎక్కడ బ్రేక్అవుట్ ఎక్కడ బ్రేక్అవుట్ అని చెప్తున్నారు. ఓకే, ఇవి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి ఈ లెవెల్స్లో. రేపు చూడండి మరి ఎట్లా ఉంటుందో మార్కెట్, ఒకరోజు వచ్చింది కాబట్టి. ఎవరైనా సరే ఎగ్జిట్ అవ్వాలనుకున్నా ఎంటర్ అవ్వాలనుకున్నా ఫస్ట్ ఒక 15 మినిట్స్ వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత సస్టైన్ అయినాక చేయండి. లేదు ఆల్రెడీ తీసుకున్నాం పొజిషన్స్ అనుకున్న వాళ్ళు ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి, లేదు కంటిన్యూ చేసుకుంటాను మీ టార్గెట్లు మీ స్టాప్ లాస్ తెలుసుకుని అట్లా కరెక్ట్గానే మన స్టాప్ లాస్ ఇంకా ఉంది లేదా మన టార్గెట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే వెయిట్ చేయండి, నో ప్రాబ్లం. కానీ ఈ వీక్ మాత్రం పర్ఫెక్ట్గా లెవెల్స్ని ఫాలో అవ్వండి. ఇదే కాదు, ఎవరు ఏది చెప్పినా కూడా మీ ఇష్టం, మీ లెవెల్స్ మీకుంటాయి, మీ యొక్క స్ట్రాటజీలు మీకుంటాయి, దానికి మన లెవెల్స్ అబ్జర్వ్ చేసుకుంటూ చేయాలంటే జాగ్రత్త చేయండి. లేదు సార్ మేము ఫాస్ట్గా చేయలేము, ఎంట్రీ ఎగ్జిట్లు దొరకవు, స్లోగా మూమెంట్ వస్తే చేస్తాం అనుకున్న వాళ్ళు అబ్జర్వ్ చేయండి, నో ప్రాబ్లం. ఈ ఒక్కరోజు ఒక వారం అప్రోచ్ చేస్తే ప్రాబ్లం లేదు కదా. ఓకే అండి, రోజు చెప్తూనే ఉన్నాం కదా సార్ లెవెల్ సీట్లో బై లెవెల్స్ చూద్దాం. ఇంకా కొంచెం రేపు పడనండి మార్కెట్ కొంచెం వస్తే కొంచెం అప్పుడు కొన్ని పెట్టాను డ్రా చేసి ఆ లెవెల్కి వస్తుంటే చెప్తా. బర్గర్ కింగ్ ఒకటి వచ్చింది దగ్గరలో ఉంది చూద్దాం. తర్వాత ఏషియన్ పెయింట్ ఒకటి వస్తుంది ఇంకొంచెం షార్ట్ టర్మ్కి చూద్దాము. ఇందులో పెట్టానా లేదండి, ఏషియన్ పెయింట్ ఒకటి వచ్చినట్టుంది నిన్న చూశాను, నైట్ చూసి అప్డేట్ చేశాను. ఇంకా ఈ లెవెల్స్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇవి కూడా నేను చూడండి వీడియోలో ఉంది కదా మళ్ళీ పోస్ట్ చేయటం ఎందుకు, ఈ లెవెల్ చూసుకుని ట్రేడ్ చేయండి. బ్యాంక్ నిఫ్టీ చెప్పా కదండి, ఫస్ట్ చెప్పిందే బ్యాంక్ నిఫ్టీ. నేను సాయి గారు ఫస్ట్ చెప్పిందే బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ తర్వాత సార్ మ్యాక్సిమం ప్రాఫిట్ బుకింగ్ తీసుకోండి, ఎందుకంటే బిగ్ ఈవెంట్ ఉంది మనకి, ప్లస్ ఒకరోజు హాలిడే వచ్చింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అదే నేను చెప్తున్నా నా లెవెల్స్ ఇవి, లేదా మీరు ఏమనుకున్న లెవెల్స్ అనుకున్నారు లెవెల్స్ అనుకుని లేదు టార్గెట్ ఇది అనుకున్నారంటే వెయిట్ చేయండి ఆ స్టాప్ లాస్లు పెట్టుకుని. లేదా మీకు ఎక్కడైతే ఉందో అప్ సైడే ఉన్నారనుకోండి, ఒకవేళ ఇట్లాగే అప్ సైడ్లో ఉన్నారనుకోండి ఇంకా ప్రాఫిట్లోనే ఉన్నారు, మీరు ఇక్కడ తీసుకున్నారు ఇక్కడ ప్రాఫిట్లో ఉన్నారు, ట్రేడ్ స్టాప్ లాస్ పెట్టుకోండి మధ్యలో వదిలేయండి. నేను ఇప్పుడు పడిపోద్ది అని చెప్పట్లే పెరగట్లేదు అని చెప్పట్లేదు, రేపు క్యాండిల్ బట్టి మూమెంట్ తెలుస్తుంది. ఈ లోపే రేపు క్యాండిల్ బుల్లిష్ కానీ, ఇప్పుడు సపోజ్ ఎవరైనా సరే సెల్ చేసుకొచ్చినారు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అయింది లాస్ట్ వెళ్తారు, అలాగే ఎవరైనా బై చేసుకొచ్చినారు ఒకవేళ బేరిష్ క్యాండిల్ ఫామ్ అయింది అప్పుడు లాస్ట్కి వెళ్తారు. అందుకు రేపు క్యాండిల్ ఫామ్ అవుతే ఆ క్యాండిల్ కూడా ఎలా ఫామ్ అవ్వాలంటే చూడండి సార్, మళ్ళీ రేపు క్యాండిల్ ఫామ్ అవుతాయి అంటే క్యాండిల్ అనేది ఈ క్యాండిల్ని బ్రేక్ చేయటం కానీ డౌన్ సైడ్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ చేయాలి మనకి లెవెల్, లేదా సైడ్ వేస్లో మూవ్ అయినట్టు కదా, ఇంకా నెక్స్ట్ ఇంకా డిసిషన్ తీసుకోలే వాళ్ళు అని. ఈ క్యాండిల్ హైలోలో కనుక ఫామ్ అయితే మధ్యలోనే ఫామ్ అయ్యి సైడ్ వేస్ మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఇంకా డిసిజన్ తీసుకోలేదు కంటిన్యూ అవుతుంది ఏదో వాళ్ళు వెయిట్ చేస్తున్నారని. ఒకవేళ పైన సస్టెండ్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్స్ అబ్జర్వ్ చేస్తాం, డౌన్ సైడ్ సస్టెండ్ అయితే నెక్స్ట్ లెవెల్స్ చెప్తాం. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ అలాగే ఎవరన్నా సరే ఇందులో కూడా చేస్తే చూడండి ఈ లెవెల్ నిఫ్టీ ఫైనాన్స్ వచ్చేసి 15265 బ్రేక్అవుట్ లెవెల్ ఉంది, 15539 రెసిస్టెన్స్గా ఉంది, 15612 వచ్చి టార్గెట్ పెట్టుకోండి. అలాగే 15265 కింద సస్టెండ్ అయితే 14992 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అక్కడికి వచ్చి రిజెక్ట్ అయ్యి కూడా పైకి వెళ్తుంది, అది మేజర్ సపోర్టు. అది బ్రేక్ అయితే 14917 వచ్చేసి టార్గెట్ పెట్టుకోండి డౌన్ సైడ్. నిఫ్టీ ఫైనాన్స్ ఎవరైనా చేస్తుంటే కొంచెం ఆగండి ఇందులో చేయడానికి, లేదు ఒక లాట్ అట్లా చేస్తున్నాం అంటే చెయ్యండి, కొంచెం ఎక్కువ లాట్స్ అయితే కొంచెం వెయిట్ చేయండి, ఒక 1 మంత్ అలా వెయిట్ చేస్తే మంచి వాల్యూమ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో కూడా నిఫ్టీలో దొరకదు వాల్యూమ్స్, ఫాస్ట్గా వాలటాలిటీ ఎక్కువ ఉన్నప్పుడు చేయలేము అనుకున్న వాళ్ళు ఇందులో చేయడానికి బాగుంటుంది ఫ్యూచర్లో. కొంచెం షార్ట్ టర్మ్ కూడా చేద్దామండి. రేపు శ్రీనివాస్ రెడ్డి గారు రేపు ఫామ్ అవునండి క్యాండిల్, ఎందుకంటే బయ్యర్స్ సెల్లర్స్ టగ్గా ఫరుగు ఉన్నారు కాబట్టి ఎట్ సైడ్ అయినా తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. ఎఫ్ఐఎస్ ఇంట్రెస్ట్ చూపట్లేదు బయింగ్లో, చాలా తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. డిఐఎస్ అసలు చూడటం లేదు, ఉన్నది అమ్ముతున్నారు. ఓన్లీ రిటైల్ ట్రేడర్సే, రిటైల్ ట్రేడర్ చేసే దాంట్లో క్యాండిల్స్లో ఏమి ఉండదు. ఇది అంటారు కదా పెద్ద గాలి బుడగలు లాగింది, ఇంత ఫామ్ అవుతూ ఉంటాయి కానీ అవి పేలిపోతాయి తొందరగా. ఈ
ఎప్పుడైనా సరే ఎఫ్ఐని ఇన్వెస్ట్ చేసే క్యాండిల్లో మంచి స్టెమినా ఉంటుంది, బై ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి, లేదా సెల్ సైడ్ వెళ్తే సెల్ ఆర్డర్స్ ఎక్కువ ఉంటాయి. మనది మన రిటైల్ ట్రేడర్స్ వీళ్ళు చేసే దాంట్లో అంత ఉండవు. చూస్తాను క్యాండిల్ రెడ్గా ఉంటుంది, పెద్దగా ఉంటుంది, అది గ్రీన్గా పెద్దగా ఉంటుంది, కానీ ఊరినే బ్రేక్ అయిపోతాయి అవి. ఓకేనా? ఇవ్వండి, ఈ లెవెల్స్ అయితే నేను మ్యాక్సిమం అప్డేట్ చేస్తాను, ఇప్పుడు ఇవాళ చేసేస్తాను ఫ్యూచర్కి సంబంధించిన లెవెల్స్. ఒకవేళ మ్యాక్సిమం కుదిరితే రేపు అప్డేట్ చేస్తాను, లేదా జాగ్రత్తగా చేయండి. నేను ఒకవేళ నేను ఆఫీస్లో నాకు చార్ట్ ఓపెన్ చేయడం కుదరకపోతే కష్టం, అందుకు చెప్తున్నా. ఎఫ్పీపీ లెవెల్స్ బట్టే చేసుకోండి సార్. ఎవరైతే కోర్సులో చెప్పానో వాళ్ళకి మీకు ఎక్సెల్ ఇచ్చానో ఆ ఎక్సెల్ ద్వారానే చేయండి. ఇవన్నీ చూసుకో అవసరం లేదు. ఎక్సెల్లో మనం డేటా వేసుకుంటే వచ్చేస్తుంది, బై అబో ఇస్తుంది, సెల్ బిలో ఇస్తుంది, టార్గెట్ ఇస్తుంది, స్టాప్ లాస్ ఇస్తుంది. బ్రేక్ అయితేనే తీసుకోవాలి. ఎక్కడ బై అబో వస్తుంది, ఎక్కడ బ్రేక్ అవ్వాలి, ఏ క్యాండిల్ ఫామ్ అవుతుంది బుల్లిష్ ప్యాటర్న్, అలాగే డౌన్ సైడ్ బేరిష్ ప్యాటర్న్లో ఏ క్యాండిల్ ఫామ్ అయితే చెప్పా. ఒకసారి మనం మర్చిపోతే మళ్ళీ వీడియోస్ కూడా ఇచ్చా మీకు, ఆ వీడియోస్ చూడండి. మీరు గమనించారో లేదో, ఒక 4 డేస్ బ్యాక్ అనుకుంటా గ్యాప్ అప్ పడ్డ స్ట్రాటజీ ఒకటి చాలా రోజుల తర్వాత 20-22 డేస్ తర్వాత స్టాప్ లాస్ హిట్ అయింది. గ్యాప్ అప్ పడ్డ స్ట్రాటజీలో స్టాప్ లాస్ కూడా మొత్తం ఇట్టాలి, జస్ట్ టచ్ అయిపోయింది. స్మాల్ స్టాప్ లాస్ 22 డేస్ తర్వాత అనుకుంటా స్టాప్ లాస్ హిట్ అయింది బ్యాంక్ నిఫ్టీలో గ్యాప్ అప్ స్ట్రాటజీలో. లేదా గ్యాప్ అప్ ఎవరో తీసుకోకుండా మనం బై అబో ఏదైతే స్ట్రాటజీ చెప్పామో ఆ స్ట్రాటజీలో అయితే వచ్చేసింది. ఎందుకంటే నేను చూడలేదు, ఇద్దరు ముగ్గురు పెట్టారు నిన్న, ఫస్ట్ చాలా రోజుల తర్వాత హిట్ అయిందని అప్పుడు చూశాను నేను. నిన్న నైట్ కొంచెం ఖాళీ ఉండి అప్పుడు అప్డేట్ చేసుకుంటూ చూశాను అన్ని చార్ట్స్ అబ్జర్వ్ చేస్తూ, అప్పుడు తెలిసింది. అందుకే చెప్తున్నా మీకు, స్టాప్ లాస్ హిట్ అయినా టార్గెట్ హిట్ అయినా ఏదైనా సరే కొంచెం స్టాప్ లాస్ కొంచెం ఎప్పుడైనా సరే 10 రూపాయలు ఉంది. ఇప్పుడు సపోజ్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, 14371 పెట్టుకోవాలనుకోండి స్టాప్ లాస్, కొంచెం కిందే పెట్టండి, దాని కింద నో ప్రాబ్లం. 14371 ఉంది, 14 కొంచెం కింద 3565 అట్లా పెట్టుకోండి. టార్గెట్ ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో, అంటే ఈ వీక్ సంబంధించి 14713 ఉంది టార్గెట్ అనుకోండి, కొంచెం ముందే పెట్టేసుకోండి. ఈ లెవెల్లోనే 14700కో లేకపోతే 14 కొంచెం ఒక 5 పాయింట్లు కిందే పెట్టుకోండి, నో ప్రాబ్లం. అట్లానే ఎక్కువ పెట్టుకోండి, స్టాప్ లాస్ పెట్టకుండా చేయకండి. లేదు మైండ్లోనే స్టాప్ లాస్ ఉంటుందంటే క్లోజింగ్ చూసుకోండి, ఎగ్జిట్ అవ్వండి. స్టాప్ లాస్ 2 పాయింట్లు కింద పెట్టుకోండి, టార్గెట్ 2 పాయింట్లు కింద పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి అన్నింటిలో. బ్యాంక్ నిఫ్టీలో వెరీ నియర్ టు 124 పాయింట్ దగ్గర గ్యాప్ ఉంది మ్యాక్సిమం. అదే చెప్తున్నా కదా, ఇక్కడ గ్యాప్స్ ఉన్నాయి. ఒకవేళ డౌన్ సైడ్ వస్తే మ్యాక్సిమం గ్యాప్లు ఫిల్ చేసుకుంటారు. ఈ గ్యాప్లు ఫిల్ చేసుకుంటే నేనైతే గ్యాప్ ఫిల్ చేస్తేనే మంచిది అనుకుంటున్నా. ఇక్కడ గ్యాప్ ఫిల్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి బౌన్స్ పైకి వెళ్తుంది. లేదు అంటే ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి, ఒకవేళ బ్రేక్ అయినా కూడా మంచి మంచి మూమెంట్తో పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్కి ఛాన్స్ దొరుకుతుంది, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేకపోతే షార్ట్ టర్మ్లో కూడా స్టాక్స్ దొరికే ఛాన్స్ ఉంది. బై జోన్ వరకు వస్తే నిఫ్టీ అందుకు కిందకు వస్తేనే మంచిది. వచ్చి పైకి వెళ్ళింది అనుకోండి, షార్ట్ టర్మ్ దొరుకుతుంది, మళ్ళీ మనం బ్రేక్అవుట్ లెవెల్ రాగానే ఎగ్జిట్ అయిపోతాం. ఒక 4-5 డేస్లోనే టార్గెట్లు వస్తాయి. 1 వీక్ పెట్టుకుంటాం, 2 డేస్లో కూడా వచ్చేస్తుంది టార్గెట్. అప్పుడు మీకు అలా చేస్తా అండి, వాళ్ళకి అది చెప్తా, దాని గురించి ఇంకేం ప్లాన్ చేయలేదు. ఓకే, అలా పెట్టుకోండి, టార్గెట్లు పెట్టుకుని ఈజీగా అయిపోద్ది. అది ఎక్సెల్ ఒక్కటి ఇస్తే సరిపోదు సార్, దాంట్లో నేను ఎట్లా చేయాలి ఒక్కొక్క స్ట్రాటజీ. ఒక 4 రోజులు 8 స్ట్రాటజీస్ ఉంటాయి, ఆ 8 స్ట్రాటజీస్ని ఈ మనం ఈ ఎక్సెల్ బట్టి ట్రేడ్ చేస్తూ ఉంటాం. ఓన్లీ ఎక్సెల్ ఏం కానీ అది బయ్యబో అనగానే ఎక్కడ వచ్చింది, ఎట్లా వచ్చింది, గ్యాప్లో వచ్చిందా, నార్మల్గా ఓపెన్ అయిందా, ఉన్నాయి కొన్ని స్ట్రాటజీస్, ఒక 8 స్ట్రాటజీస్ అంటే 4 ఉంటాయి, 4కి 2 ఉంటాయి, 8 స్ట్రాటజీస్ ఉన్నాయి. 8 స్ట్రాటజీస్కి ఈ ఎక్సెల్ ఉపయోగపడుతుంది. మనం డైరెక్ట్ ఎక్సెల్ చూసినా తెలియదు, అందుకు చెప్తానండి. షార్ట్ టర్మ్ చెప్తాను, నేను తీసుకుంటాను మీకు చెప్తాను, అలాగే లాంగ్ టర్మ్కి నేను ఏమి స్టాక్స్లో తీసుకున్నానో నేను యాడ్ చేసేటప్పుడు మీకు చెప్తా. నేను మొన్న టాటా మోటార్స్ అశోక్ యాడ్ చేసినప్పుడు ఎందుకు చెప్పలేదంటే నేను 80 అశోక్ వచ్చేసి తక్కువలో తీసుకున్నాం, అలాగే టాటా మోటార్స్ వచ్చి 80లో తీసుకున్నప్పుడు అశోక్ కూడా ఇప్పుడు యాడ్ చేస్తేనే 60 ఏముంది గుర్తులేదు నాకు, తక్కువలో ఉంది. అందుకు నాకు యావరేజ్ కోసం నేను తీర్చుకున్నాను, నాకు ఇప్పుడు యాడ్ చేసినా కూడా ఆ ప్రైస్కి రాదు, అందుకు యాడ్ చేద్దామని యాడ్ చేసి అంతే. అందుకు చెప్పలేదు మీకు, ఎందుకంటే నేను 80లో తీసుకున్నా కాబట్టి నాకు ఇప్పుడు యాడ్ చేస్తే 100కి వస్తుంది. అట్లా ఇప్పుడు మీరు బై చేయమన్నాను అనుకోండి, నేను తీసుకుంటున్నాను కానీ మీరేం చేస్తారు,
ఇప్పుడున్న ప్రైస్ ఎప్పుడైతే 200 230 ఉందో ఆ ప్రైస్లో తీసుకుంటారు కదా, అందుకు నేను చెప్పలేదు. లేదు నేను కొత్తగా ఎస్ బ్రో జస్ట్ బ్యాంక్ నిఫ్టీ చేస్తే లాస్ అయ్యే కవర్ అవుతుంది బ్రో, నో డౌట్. ఓకే అండి చూడండి కొంచెం చూసుకుని చేయండి, చెప్తున్నా కదా 10లో 9 మ్యాక్సిమం వస్తాయి ట్రేడ్స్ అప్పుడప్పుడు. వాళ్ళ మైండ్ సెట్ వరకు మ్యాక్సిమం వాళ్ళకు కూడా అదే ఉంటుంది టార్గెట్, అదే స్టాప్ లాస్ ఉంటుంది. ఇవాళ డిసైడ్ చేసుకుంటారు ఎందుకంటే కింద ఎక్కడో తీసుకుంటారు కాబట్టి ఎఫ్ఐఎస్. మన ట్రేడింగ్ మన లెవెల్స్ అన్ని ఎఫ్ఐఎస్ డిఐఎస్ మీదే. రిటైల్ ట్రేడర్స్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కువ ఉండవు. ఎక్కువ ఎఫ్ఐఎస్ ఎట్లా బై చేస్తున్నారో ఆ క్యాండిల్ చూసే లెవెల్స్ గీస్తాను నేను. అందుకు మ్యాక్సిమం బుల్లుకుంటేనే, అందుకే బ్రేక్ అయిన తర్వాత చూడండి బౌన్స్ అయిపోద్ది. కొంచెం జాగ్రత్తగా చూసుకుని చేయండి, ఎక్కువ ఎక్కువ లాట్స్ వద్దు. ఒకవేళ చేసినా కూడా బ్రేక్అవుట్ అయినా 1-2 లాట్స్ చాలు, అది నా ఒపీనియన్. మీ ఇష్టం, మీ మనీ మీ రిస్క్ కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మనం చూస్తున్నాం నేర్చుకుంటున్నాం కాబట్టి నేను ఎట్లయితే నా కోర్సు వాళ్ళకి ఇదే చెప్తుంటా మీకు కూడా అదే చెప్తున్నా, అడిగినా కూడా జాగ్రత్త జాగ్రత్త అని చెప్తుంటా. అంతేగాని పెట్టేయండి 200 లాట్లు తీసుకోండి అని చెప్పను, వద్దు అని చెప్తుంటా నేను ఎప్పుడైనా. ఎందుకంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఎక్కువ ప్రాఫిట్ రావాలి, ఓవరాల్గా ప్రాఫిట్లో ఉండాలి. అంతేగాని ఎక్కువ పెట్టేసి 3 లక్షలు 4 లక్షలు పెట్టేసి అంత చేద్దాం ఇంత చేద్దాం నాకు ఎంత వచ్చింది ఇప్పుడు ఇవాడు. ఎందుకంటే మనిషికి ఎట్లా ఉంటుంది అంటే 10,000 వచ్చింది అనుకోండి రేపు 15,000 కోసం చూస్తాడు, 1 లక్ష రూపాయలు వస్తే 2 లక్షల కోసం చూస్తాడు. కానీ కింద రాను రోజంతా పిచ్చి ఎక్కుతూ ఉంటుంది ఇవాడు మిస్ అయిపోయింది ట్రేడ్ అని. అట్లా కాదు, కింద నుంచి మెల్లగా చేసుకుంటూ వెళ్ళండి, ప్రాఫిట్స్ ఈజీగా తీయొచ్చు. ఒక్కసారి 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ తీసేదానికన్నా రోజుకు 3,000-4,000 తీయండి, హ్యాపీగా ఉండొచ్చు. 1 లక్ష రూపాయలు ప్రాఫిట్ తీయాలి అంటే టెన్షన్ మైండ్ అంతా టెన్షన్గా ఉంటుంది, చేతులన్నీ చెమటలు పడుతుంటాయి అది. ఓకే అండి ఇదండి, కొంచెం రేపు మార్కెట్ పెడితే అప్పుడు షార్ట్ టర్మ్కి సంబంధించి అలాగే లాంగ్ టర్మ్కి సంబంధించి ట్రేడ్ చెప్పుకుందాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా అడిగారు. ఈ వీడియో ఏదైతే అప్లోడ్ చేస్తుందో దాని కింద నేను డిస్క్రిప్షన్లోనే నేను టెలిగ్రామ్కి సంబంధించిన లింక్ కూడా ఇస్తున్నా సార్, చూడండి దాని ద్వారా జాయిన్ అవ్వండి. వాట్సాప్ నెంబరా? ఇస్తానండి, వాట్సాప్ నెంబర్ ఆల్రెడీ ఉంది, నేను అది కూడా అప్డేట్ చేస్తా ఆగండి. వాట్సాప్ నెంబర్ ఒకటి, టెలిగ్రామ్ పెట్టారు, రేపు అప్డేట్ చేసినప్పుడు వాట్సాప్ నెంబర్ కూడా పెడతాను. ఏం లేదండి, రాత్రి 2 గంటలకు 3 గంటలకు కూడా కాల్ చేస్తున్నారు, అందుకు నేను అది ఆఫ్ చేసి పెట్టా స్విచ్ ఆఫ్. మెసేజ్ పంపినా నాకు ఏం రీచ్ అవ్వవు, నిద్ర 2 గంటలకు 3 గంటలకు ఆల్రెడీ తీసేసుకున్నాం, ఏం చేయాలంటే నేనేం చేయను చెప్పండి. ఎక్కడ తీసుకోవాలంటే చెప్తా కొంచెం, ఆల్రెడీ తీసుకున్నాం ఏం చేయాలి, రాసి వచ్చిందని నాకు 2 గంటలకు 3 గంటలకంటే నేను ఏమైందా అని అర్జెంట్ అని ఎవరో ఫోన్ వస్తుందని చూసుకుంటే కాల్స్, లేదా సైలెంట్లో పెడితే తెల్లారొచ్చేసరికి 40-50 కాల్స్ ఉంటున్నాయి అందుకు. ఓకేనా? ఓకే అండి, రేపు జాగ్రత్తగా చేయండి, మ్యాక్సిమం అవైలబుల్లో ఉంటే ఇస్తా లెవెల్స్, లేకపోతే ముందే అప్డేట్ చేసేస్తాను. లైవ్లో చెప్పడానికి కొంచెం కష్టం, రేపు చూడండి జాగ్రత్త. ఓకే అండి, ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి కొంచెం, నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి అందరికీ, గుడ్ నైట్ అండి, జాగ్రత్త. ఓకే బాయ్ సార్.